కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ ఆల్ ఇండియా రైతు కోఆర్డినేషన్ కమిటీ కార్మిక సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ జనగాం పట్టణంలో సిపిఎం సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ రాజారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడుతూ ప్రసంగించారు. ఈ బంద్ ర్యాలీ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కన్వీనర్ ఈ అహల్య, జిల్లా కమిటీ సభ్యులు బోట్ల శేఖర్, రైతు సంఘం జిల్లా నాయకులు రమావత్, మిత్యా నాయక్, జిల్లా కమిటీ సభ్యులు పోత్కునూరు ఉపేందర్, సామరాజు, యాదగిరి, సిపిఎం పట్టణ నాయకులు దూసరి నాగరాజు, ఎండి అజార్, పల్లెల్లు లలిత, పందిళ్ల కళ్యాణి, గంగబోయిన మల్లేష్, రాజా, ఉమా, కళ్యాణం, లింగం, అజ్మీరా, సురేష్ నాయక్, అజ్మీరా రవినాయక్, కళ్యాణ్ బోట్ల, బాబు, సిపిఐ నాయకులు ఆది, సాయన్న, కేమిడి, మల్లయ్య, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని జనగామ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి వ్యాపార వాణిజ్య సంస్థలను, సినిమా హాళ్లను, పెట్రోల్ బంకులను బంద్లో పాల్గొనే విధంగా చేశారు. ఈ సందర్భంగా బంద్కు సహకరించిన ప్రజలకు నాయకులు ధన్యవాదాలు తెలిపారు. రిపోర్టెడ్ బై వెంకటేష్, ప్రజెంటెడ్ బై శైలజ, పీటీవీ. సురక్షణ లేదు, ఇవాళ మహిళలు ఇవాళ దేశంలో మరి ఇలా ఆడపిల్ల పుట్టింది అని చెప్పేసి అంటే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి, ఉత్సాహం లేదు, రక్షణ లేని పరిస్థితి, ముసలి ముద్ద చిన్న పాపడటువంటి జరగలేదు, ఇవాళ అభద్రతా భావంతో సమాజంలో బతకాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే ఇలా ఈ మోడీ ప్రభుత్వం ఏ వర్గానికి కూడా ఉపయోగపడతలేదు, అన్ని వర్గాలను హింసిస్తూ ఉంది, ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇవాళ ప్రజలు సొమ్ము కూడబెట్టుకున్నటువంటి ఇన్సూరెన్స్ రంగాన్ని, బ్యాంకింగ్ రంగాన్ని, వీటన్నిటి కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ ప్రైవేట్ ప్రవరణ చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఇలా కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు ఏకశిలా సాదృశ్యంగా ఇలా భారత్ బంద్ జరుగుతూ ఉన్నది. ఈ బంద్ను చూసైనా మోడీ ప్రభుత్వం కన్ను తెరవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకుంటే ప్రజాగ్రానికి గురై మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తూ ఈ బంద్ను దోపిడి దొంగ తయారైనటువంటి మోడీ వాళ్ళకు ఎర్ర తివాజీలు వాళ్ళకి అమ్మేస్తున్నటువంటి కూడా లాభాలు తెచ్చినటువంటి రైల్వేలు నమ్ముకున్నాడు, టెలికమ్యూనికేషన్ నమ్ముకున్నాడు, ఇన్సూరెన్స్ రంగాలను నమ్ముకున్నాడు, మొత్తం మన బ్యాంకింగ్ వ్యవస్థను అమ్ముతున్నాడు, ఉప్పు గన్నులు అమ్ముతున్నాడు, తుదకు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ కూడా అమ్ముకునేటువంటి సాహసం చేస్తా పోతున్నాడు. ఈ విధంగా అన్ని రంగాలను అమ్ముకుంటూ గుజరాత్కు తమ్మినటువంటి ఇద్దరు వ్యక్తులకు దోషి పెడుతున్నాడు. ఆ దొంగలే దేశాన్ని పాలించేటువంటి శక్తులు తయారైంది. కాబట్టి ప్రజలు కళ్ళు తెరవాలి, ఏదో మార్పు తెస్తాడని చెప్పేసి ఓటేసిన పాపానికి ఇవాళ రైతుల మెడ మీద, కార్మికుల మెడ మీద కత్తి పెట్టి వారి చేస్తున్నాడు, సంపదాన్ని బెదిరిస్తున్నాడు, పోలీసు వ్యవస్థను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇవాళ ఢిల్లీ నగరం మొత్తం పోలీసు చేతుల కంట్రోల్లో ఉన్నది మొత్తం. అంటే అక్కడ ప్రభుత్వం లేదు ప్రజలు అనుకున్నదానికి. ఇవాళ ఎవడైతే విన్నాడో వాడిని సిబిఐ ద్వారా, ఎస్పీ ద్వారా దాడులు చేస్తాడో, లొంగ తీసుకోవడం, ఎవరైతే ఎదురు తిరుగుతారో దేశ విద్రోహి అనేటువంటి పద్ధతిలో కేసులు నమోదు చేసి జైల్లో పెట్టడం ఇంత కర్కోటకమైనటువంటి కోడి పిల్ల కొనబోతే మేక పిల్ల రేటాయే, మేక పిల్ల కొనబోతే కోడి గిత్త రేటాయే, మేక పిల్ల కొనబోతే కోడి గిత్త రేటాయే.